కవిత్వాన్ని నేను, అక్షరాల ఆత్మని నేను. కలం నడిచినప్పుడల్లా దాన్ని ఆవహిస్తుంటాను. కాలం ఏదైనా అమరమై నిలుస్తాను. కవిత్వం రాయాలంటే కళానికి కన్నులు మలవాలి. కవిత్వం అంటే కవి మౌనం కావ్యమే వినిపించాలి. కవిత్వం అంటే కాగితం జీవితాలుగా కనిపించాలి. అది అణగారిన వర్గాల ఘోష, అన్నార్తుల ఆకలి యాస, ఆవేదన పలికించే ప్రాస, ఆనందాన్ని హృదయంతో పిలుచుకునే శ్వాస. కవిత్వం నిన్ను చాలా దూరం తీసుకెళ్తుంది. నీకు చాలా లోతుల అనుభూతులను చూపిస్తుంది. మనిషి విశ్వరూపాన్ని పదాలుగా చూపిస్తుంది. మనసు అంతరంగాన్ని వాక్యమే వినిపిస్తుంది. ప్రకృతి భాషను తెలుపుతుంది. ప్రణయపు శ్వాసను నిలబెడుతుంది. చచ్చిపోయిన సిద్ధాంతాన్ని బతికిస్తుంది. సిగ్గుపడిన నమ్మకానికి చైతన్యం తెస్తుంది. వీటన్నిటికీ భాష నేర్పించి కాగితానికి అప్పగిస్తుంది. భావన భావాన్ని తట్టిలేపుతుంటే పదాలు వాక్యాలతో సంబంధం పెట్టుకుంటూ వాస్తవాన్ని కల్పనతో మేళవిస్తూ చదివే ప్రతి మస్తిష్కంలో పుట్టినప్పుడు శ్రమిస్తూ అక్షరానికి మళ్లీ ప్రాణం పోస్తూ అవనిపై కాగితాన్ని రెపరపలాడిస్తూ కవిత్వం పుడుతూనే ఉంటుంది. శాశ్వతమే నిలుస్తూనే ఉంటుంది. కవితా దినోత్సవం సందర్భంగా నా కవి.